హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బోట్ నెక్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ క ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుందండి ఆ బ్లౌజ్ లెంత్ కూడా మనము ఎక్కువ తీసుకుంటామన్నమాట ఈ బ్లౌజ్కి ఎక్కువ తీసు అంటే సెవెంటీన్ ఇంచెస్ వరకు మనకి బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు అందరూ కొంచెము లాంగ్ లెంత్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు కదా అలా అనమాట ఇక్కడ నేను సెవెంటీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను సెవెంటీన్ ఇంచెస్ దగ్గర లెంత్ దగ్గర అంటే నేను ఖర్చుతో కలిపి పెడుతున్నానండి మనకి సిక్స్టీన్ ఇంచెస్ వరకు బ్లౌజ్ రావాలి ఇప్పుడు ఇది వచ్చేసి బోట్ నెక్ అండి ఫ్రం ఫ్రంట్ ఓపెన్ రాదు బ్యాక్ ఓపెన్ ఓపెన్ వస్తుంది ఎందుకు ఒక అమ్మాయి నన్ను ఫ్రంట్ ఓపెన్ పెట్టమని అడిగారు కానీ బట్ ఇక్కడ కస్టమర్ వచ్చేసి కస్టమర్ మనకి బ్యాక్ ఓపెన్ కావాలని అడిగారు సో అందుకు నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి ఇంకొకసారి ఎప్పుడైనా ఫ్రంట్ ఓపెన్ పెట్టి చెప్తాను ఎవ మామూలుగా మామూలుగా నార్మల్ బ్లౌజెస్కి చెప్తాను ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి ఓకేనా నేను ఇక్కడ సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ని షోల్డర్ తీసుకుంటున్నాను ఎవరికైనా సెవెన్ పాయింట్ టూ సరిపోతుందా అంటే బాగా అంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు సరిపోతుంది లావుగా ఉన్న వాళ్ళకి వచ్చేసేమో మనకి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ వరకు షోల్డర్ ఉంటుందండి ఇది మీ మీ మెజర్మెంట్స్ని బట్టి ఉంటుంది ఓకేనా సన్నగా ఉన్న వాళ్ళకైతేనే సెవెన్ టు సెవెన్ టు సెవెన్ పాయింట్ టూ వరకు పెట్టుకోవచ్చు లావుగా ఉన్నారు అనుకునే వాళ్ళకి మాత్రము ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనము చెస్ట్ని ఇప్పుడు చెస్ట్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలు అంటే డివైడెడ్ బై ఫోర్ మీ చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ ఇన్ ఫోర్ వేసుకోవాలి అంటే ఇప్పుడు థర్టీ థర్టీ సిక్స్ ఉందనుకోండి థర్టీ సిక్స్లో మనము డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఓకేనా థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ఇలా మీ చెస్ట్ని బట్టి మీరు డివైడెడ్ బై ఫోర్ అంటే నాలుగు భాగాలుగా చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి లైన్ కొట్టేసుకున్నాను నైన్ ఇంచెస్ కాదండి ఎయిట్ పాయింట్ ఫైవ్ టు నైన్ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను కొంచెము కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఖర్చులోకి పోతుందిలే అనేసి ఓకేనా ఇక్కడ నేను బోట్ నెక్కి ఫోర్ ఇంచెస్ విడుతూ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ దగ్గర కానీ ఇక్కడ నేను త్రీ ఇంచెస్ మార్కింగ్ చేశాను బ్యాక్కి ఎందుకంటే మనం నెక్ అనేది పెట్టుకోవాలన్నమాట సో అందుకు నేను త్రీ ఇంచెస్ మార్కింగ్ చేశాను ఫ్రంట్కి వచ్చేసి నార్మల్గా త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి బ్యాక్ వరకు మాత్రమే త్రీ ఇంచెస్ మార్కింగ్ చేశాను ఎందుకంటే నెక్ మనకి ఎక్కువ షేప్ రావాలంటే కనుక పైన తగ్గించుకోవాలి పైన పైకున్నా ఏం కాదు కదా సో నే బ్యాక్కి నెక్ షేప్ కోసము నేను కొంచెం ఒక త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా దాన్ని హాఫ్ ఇంచ్ చేశాను అన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీకు నచ్చిన షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ పాట్ షేప్ కానీ వాటర్ డ్రాప్ షేప్ కానీ ఆర్ ఎనీ షేప్ ఎనీ షేప్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మన ఇష్టం అది ఓకేనా ఇక్కడ నాకు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ స్కేల్ తోటి లైన్ కొట్టేసుకుంటున్నానండి లైన్ కొట్టేసుకొని మనకి ఇక్కడ విడిగా వస్తుంది అనమాట కింద పార్ట్ వచ్చేసి వేరు పైన పార్ట్ వచ్చేసి వేరు అనమాట ఇక్కడ మనకి మధ్యలో కట్ అయిపోతుంది మధ్యలో కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనము ఈ షేప్లో తీసుకున్నాము ఈ మధ్యలో వచ్చిన దాన్ని మనం కట్ చేసేసి పార్ట్ వేరుగా అటాచ్ చేసుకోవాలి కుట్టిన తర్వాత దీన్ని వేరుగా అటాచ్ చేసుకోవాలి పైన ఏమో నెక్స్ అవి కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను నెక్ ఎంత విడ్త్ ఎంత లెంగ్త్ కట్ చేసేసుకున్నాను మనకి సరిపోతుందా లేదా కింద అనేసి చూసుకోవాలి ఒకసారి చూసుకున్నామంటే మనకి సరిపోతుందా అని నెక్ అనేది విడ్త్ అనేది మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు కదా అంటే కొంచెం జారినట్టుగా అనిపిస్తుంది అంటే మరీ ఎక్కువ పెట్టలేదండి ఎందుకంటే పైన మనకి ఎలాగూ ఉక్ష వస్తుంది కదా ఉక్షుకి మనకి మనకి ఏమీ అనమాట కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది ఏదైనా సరే కింద కూడా మనకి ఉక్షులు వస్తాయి మళ్ళీ కింద బ్యాక్కి ఉక్ష పెట్టిన తర్వాత పైన బో అనమాట బో పెట్టి అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా బో వస్తే కనుక మనకి ఇప్పుడు ఫ్యాషన్ కదా సో అందుకు బో అనేది బ్యాక్ సైడ్ ఉక్ష పెట్టిన తర్వాత దానిపైన పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి సేమ్ ఇక్కడ ఏ క్రాస్ తీసుకోకూడదండి ఏ క్రాసుగా తీసుకోకూడదు సేమ్ స్ట్రైట్గా ఉండాలి బోట్ నెక్ బ్లౌజ్కి క్రాస్ తీసుకోకుండా నార్మల్గా ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి ఒక్క నెక్ మాత్రమే వదిలేయాలి ఎందుకంటే మనము ఇందాక బ్యాక్ పార్ట్లో త్రీ ఇంచెస్ మాత్రమే చేసుకున్నాము సో మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ లోతు కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ లోతు మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ మనకి ఖర్చు ఉందో అంటే ఖర్చు నేను ఇందాక మార్కింగ్ చేయలేదు కదా ఖర్చు కూడా దాంతో ఖర్చుతో యాడ్ చేసి మార్కింగ్ చేశాం కదా మొత్తము ఖర్చు వరకు మనము లైన్ అనేది కొట్టుకోవాలి ఎందుకంటే మనము ఆమ్ రౌండ్కి మధ్యలో ప్రిన్సెస్ కట్ రావాలి కాబట్టి ఖర్చు వదిలేసిన తర్వాత మన అస్సలు ఆమ్ రౌండ్కి అస్సలు ఆమ్ రౌండ్కి మధ్య భాగంలో ప్రిన్సెస్ కట్ అనేది రావాలి అంటే ఏంటి ఇప్పుడు మనకు సిక్స్టీన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ ఉందనుకోండి అప్పుడు మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది కదా అంటే మొత్తం కలిపి కదా కానీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకే కదా మనం తీసుకుంటున్నాము సో మనకి ఫ్రంట్ పార్ట్ వరకు ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ ఇంచెస్ వరకు వస్తుందన్నమాట ఈ రెండిటికి ఆమ్ రౌండ్కి మధ్యలో ఒక పార్ట్ ఒక పార్ట్ దగ్గర అంటే ఆమ్ రౌండ్కి మధ్యలో అంటే ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఎయిట్ ఇంచెస్ అంటే ఎంత ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ కట్కి అక్కడ వచ్చేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం అనమాట ఫోర్ అండ్ హాఫ్ కింద వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పైన వచ్చేసి ఆమ్ రౌండ్కి మధ్యలో అంటే మధ్యలో అంటే ఆమ్ రౌండ్ మీకు ఎంతైతే వస్తుందో ఆమ్ రౌండ్కి ఎంత వస్తే అందులో హాఫ్ అనమాట హాఫ్కి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి హాఫ్కి మార్కింగ్ చేసేసుకొని టక్స్ కోసం మనం ఎలాగో టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ అనేవి మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్లో కట్ చేయాలన్నమాట టక్స్ కట్ చేయకపోతే మనకి షేప్ అనేది రాదు కదా ఫ్రంట్ మనము మామూలు బ్లౌజ్కి ఏమో మడత పెట్టి లోపల కుట్టు వేస్తాము దీనికి వచ్చేసి టక్స్కి కటింగ్ చేసేస్తేనే కదా మనం ఆ షేప్లో కుట్టుకోగలము మనకి ఫ్రంట్ డాట్స్ షేప్ రావాలంటే ఇలా మధ్యలో కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని మొత్తము కట్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను బట్ కానీ ఇటు సైడ్ కూడా కొంచెం కట్ చేసేసుకోవాలి మరీ తక్కువగా ఉండకూడదు చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను నేను మార్కింగ్ చేసిన దానికంటే ఇలా మార్కింగ్ చేసుకోవాలి పైన ఇక్కడ కొద్దిగా కొద్దిగా మా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడ కూడా టక్స్ అనేవి వేసుకుంటాం కదా లైట్గా కట్ చేసుకోండి మరీ ఎక్కువగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ ఫోల్డ్స్ చేయలేదు మనకి క్లాత్ మిగిలి ఉంది కాబట్టి క్లాత్ ఉంది కాబట్టి ఏం చేయాలి అప్పుడు మనకి క్లాత్ మడత ఫోర్ ఫోల్డ్స్ చేస్తే టక్ అంటే మనకి సైడ్స్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటే గనక ఎక్స్ట్రా క్లాత్ మనకి వేసుకోవాల్సి వస్తుంది అనుకుంటే కనుక ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కట్ అంటే కనుక మనకి జాయింట్స్ అనేవి పడవు కదా ఆ జాయింట్స్ రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే మిగిలినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఓకేనా క్లాత్ మిగిలినప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేశాక లూజ్ మార్కింగ్ చేశాను అక్కడ నుంచి పై నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర హ్యాండ్ షేప్ కోసము మార్కింగ్ చేశాను అనమాట త్రీ టు త్రీ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి ఇక్కడ వచ్చేసి నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు రావాలండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అనమాట ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఏం లేదండి ఎయిట్ ఎయిట్ అండ్ ఎయిట్ పాయింట్ సెవెన్ రావాలి అంటే దే ఏదైనా సరే అండి హ్యాండ్ షేప్ తీసే దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మీ ఆమ్ రౌండ్ కన్నా వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ వరకు తగ్గించుకోండి అప్పుడే మీకు ఆమ్ రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలా హ్యాండ్ తీసుకున్నాం కదా ఈ హ్యాండ్ని మనము కట్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ అనేది ఇక్కడ తీసుకోవాలి హ్యాండ్ అనేది ఇక్కడ తీసుకోవాలి కదా సో తర్వాత మనము మనము ఏ విధంగా అయితే లైనింగ్ అయితే ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా మనము మెయిన్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి సేమ్ ఏ విధంగా అయితే కట్ చేసాము ఆ విధంగా మెయిన్ పార్ట్లో కట్ చేసేసుకోవాలి ఒకటేనండి మీరు క్లాత్ అనేది సరిపోయేంత తీసుకోండి కరెక్ట్గా ఓకేనా అంటే మనము కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోకపోతే ఏంటంటే మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి అన్నమాట మనం అటాచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా రావాలంటే రాదు కదండి సో అందుకు మనము కొంచెమైనా ఎక్స్ట్రా తీసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి క్లాత్ పన్న అనేది చాలా పెద్దగా ఉంది సో అందుకు ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ మొత్తము మనం ఏ విధంగా అయితే ఇందాక ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా తీసుకోవాలి బ్లౌజ్ అయితే మనము మోడల్ కటింగ్ అనేది అయిపోయింది తర్వాత మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను నేను ఓకేనా కటింగ్ వరకు ఈరోజు చూపిస్తాను స్టిచ్చింగ్ వరకు రేపు చూపిస్తాను స్టిచ్చింగ్ ఇలా హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కూడా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అంతేనండి ఇలా మనకి క్లాత్ మిగిలినప్పుడు అటాచ్ పడుతుంది ఫోర్ ఫోల్డ్స్ చేస్తే అనుకున్నప్పుడు మనం హ్యాండ్స్ అనేవి ఒక దాని తర్వాత ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది కట్ చేసేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చినట్టయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్